అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పాలి. మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలి. క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. మండపేట మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పి మహిళలపై అత్యాచారం చేసి ఆమెను నగ్నంగా ఊరేగించిన దోషులను కఠినంగా శిక్షించాలని పలు క్రైస్తవ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి స్థానిక కలప పువ్వు సెంటర్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దేశం తలదించుకునే విధంగా చేసే దుర్మార్గులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో మహిళలకు బీజేపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. కార్యక్రమంలో రేవ కండపల్లి సామ్యూల్, రేవ రాజ్కుమార్, రేవ వార ప్రశాంత్ కుమార్, మోత రాజశేఖర్, బడుగు రాజు, బడుగు రత్నరాజు, కొండ రాంబాబు, సిఏటియు నాయకులు కమరపు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవించే సంస్కృతిలో ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అనేది చాలా ఉన్నతంగా ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి కొన్ని అరాచక శక్తుల యొక్క ఆ నీడన ఈ ఆడవారిని హింసించడం అనేది భయంకరమైన పరిస్థితులు, చంపడం అనేది కూడా చాలా తీవ్రమైన పరిస్థితి. క్రైస్తవ సంఘాలుగా ఒక స్త్రీకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా శాంతి ర్యాలీని నిర్వర్తించడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికే స్పందించి ఆ యొక్క స్త్రీలను అటు పరిస్థితుల్లో రక్షించి దేవుని నామాన్ని బట్టి ఉన్నతమైన శాంతి సామరస్యాన్ని నెలకొల్పాలని కోరుతూ ఆ పాల్గొన్న మీ అందరికీ మరి సంఘాలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను.